మూడవ తెలంగాణ శాసనసభ యొక్క సభాధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించినారు. సభాపక్ష నాయకుడిగా మా సభ్యులకు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ, ఆ పార్టీ అధ్యక్షులకు, శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో, అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులున్న వాళ్ళందరిని కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం, వెనుకబడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని 8 మంది సోదరీమణుల మధ్యలో ఒక్కడుగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాల మీద వేసుకొని 8 మంది ఆడపడుచులను సమన్వయం చేసుకుంటూ సమాజంలో కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెడుతూ ఏ లోటు రాకుండా సోదరీమణులందరినీ కూడా ఈరోజుకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి, ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఉండే సమస్యల్ని వాళ్ళు అడగకముందే గుర్తించి పరిష్కరించడం తెలిసింది అని అంటే ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం, మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం. అది ప్రతిపక్షము, పాలకపక్షము, విపక్షము అనే విభేదాలు లేకుండా సభ్యులంటే ఈ సభ యొక్క సభ్యులు. ఆ సభ్యులు లేవనెత్తే అంశాలను, వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా స్పీకర్ గారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఒక కుటుంబాన్ని, ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం, సమన్వయం చేయడం, సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడుతారు. అదేవిధంగా వారు రాజకీయ ప్రస్థానం, స్థానిక సంస్థలు ఒక ఎంపీటీసీగా వారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యి అక్కడి నుంచి వారు ఎంపీపీ అవ్వడం, 2008 ఉప ఎన్నికలలో శాసనసభ్యుగా ఎన్నికవడం,
2009లో తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, తర్వాత వారు మంత్రిగా సేవలు అందించడం, హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళకున్న లోన్లు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించడము, వారు మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాదును శాటిలైట్ టౌన్గా గుర్తించి కీర్తిశేషులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వారితో మాట్లాడి వికారాబాద్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్గా గుర్తించి 2,200 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు. అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ మంజూరైంది. ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వారే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చౌరస్తా వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కానీ వీటిలలో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన ఒకవేళ ఫలితాలు వారికి అనుకూలంగా రాకపోయినా వారెప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండలేదు. కాబట్టి ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు లాంటి వ్యక్తులు సునిశ్చిత దృష్టితో, సమస్యల అవగాహనతో, సభ్యుల సమన్వయంతో ఈ శాసనసభను వారి నాయకత్వంలో మనందరం ఒక ఆదర్శవంతమైన శాసనసభగా నడిపించడానికి వారి పూర్తిగా మన అందరికీ దశా దిశ నిర్దేశిస్తారు. వారిని మనస్ఫూర్తిగా ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఈరోజు బాధ్యతలు నిర్వహించే వరకు వారి యొక్క రాజకీయ ఎదుగుదల కావచ్చు, ప్రజా సమస్యల పరిష్కారంలో కావచ్చు, వారి యొక్క కృషిని అభినందిస్తూ నేను ఏ ప్రాంతం నుంచైతే శాసనసభ్యుడిగా ఎన్నికైనానో మా ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులే ఆ ప్రాంత నివాసే. వికారాబాద్ జిల్లా ఒకప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి వచ్చి దేశ రాజకీయాలలోనే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ సభ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం, ఈ ఎన్నికవ్వడానికి సహకరించిన మిత్రపక్షాలన్నింటినీ, ప్రతిపక్షాలన్నింటినీ కూడా మరొకసారి అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సభలో సభ్యుల యొక్క అందరి హక్కులను వారు కాపాడతారనే నమ్మకంతో వారు అభినందిస్తున్నాను. వారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మల్లు భట్టి విక్రమార్క. అధ్యక్ష, తెలంగాణ 3వ శాసనసభకి స్పీకర్గా ఎన్నికైనటువంటి మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా కాపాడాలన్నటువంటి ఆలోచనతో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా మీ ఎన్నికని ఏకగ్రీవంగా చేసినందుకు, ఈ ప్రజాస్వామ్య అత్యున్నతమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి శాసనసభకి మీ ఎన్నిక తప్పనిసరిగా వన్నె తెచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు వెనకబడినటువంటి ప్రాంతం నుంచి కాకుండా సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళ సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, 3 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా, స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా మీ శాసనసభ స్థానం తప్పనిసరిగా ఈ సభలో ప్రజల సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా. మీరు గతంలో షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా ఉండి
ఆ తర్వాత చైర్మన్గా కూడా ఉండి ఆ సమస్యలపైన చైర్మన్గా మీరు చూపించినటువంటి చొరవ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పడంలో కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే మీరు గతంలో హ్యాండ్లూమ్ మంత్రిగా పనిచేసినప్పుడు చేనేత కార్మికుల యొక్క బాధల్ని అర్థం చేసుకొని వాళ్లకు ఉన్నటువంటి లోన్ల్ని మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాఫీ చేపించడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం కూడా ఈ సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలపైన మీకున్నటువంటి మనసుకి స్పష్టంగా అర్థం పడుతూ ఉంది. మీలాంటి వ్యక్తులు ఈ శాసనసభ స్థానానికి సభాపతి కావటం, ఈ సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులపైన, ప్రజల యొక్క సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున మీరు సమయం ఇస్తారని, ఆ దిశలో సభ్యులందరికి కూడా వారి వారి గౌరవాన్ని కాపాడుతూనే వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూనే వాళ్ళ హక్కులను కూడా కాపాడే ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ద్వారా మీరు ఈ శాసనసభకి సభాపతిగా ఎన్నిక కావటం, మీతో పాటు పనిచేసినటువంటి శాసనసభ్యులుగా మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. మీరు సభాపతి స్థానంలో కూర్చొని ఈ రాష్ట్రం ఎన్నో కోరికలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో కలలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు నుంచి జరిగేటువంటి ఈ శాసనసభ సమావేశాల్లో చర్చలు అర్థవంతంగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దిశగా మీరు సలహాలు సూచనలు ఇస్తారని, ఆ దిశలోనే ఈ సభని ముందు నడుపుతారని ఆశిస్తూ మీ ఎన్నికకి సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ అందరికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే సభానాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర సమస్యలపైన, ఆ సమస్యల పరిష్కారం కోసం మనం చర్చించేటప్పుడు ఇదే స్ఫూర్తితో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముందుకు వస్తారని, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పెద్ద ఎత్తున పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీకు తెలియజేస్తూ కూర్చుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, మొదటగా మూడవ తెలంగాణ శాసనసభకి మీరు స్పీకర్గా ఎన్నిక కావటం మా అందరికీ కూడా హర్షణీయం. మీకు అభినందనలు తెలియజేస్తూ మీకున్న అపార రాజకీయ అనుభవం, మీ రాజకీయ ప్రస్థానం మొదటగా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ లీడర్గా, ఈరోజు పార్టీ పరంగానే కాకుండా మరి మీరు శాసనసభ్యులుగా మూడోసారి ఎన్నిక కావటం, ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడానికి మీరు చూపెట్టిన చొరవ, మీరు తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని, ఆ క్రమంలోనే మీరు మొదటగా ఎంపీటీసీగా, మండలాధ్యక్షులుగా, దాని తర్వాత శాసనసభ్యుడిగా, చైర్మన్గా, మరి ఆనాడు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు ఎస్సీ సబ్ప్లాన్కు సంబంధించిన ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోయే ఆ నిర్ణయంలో ప్రధాన భాగస్వాములుగా మీరు నిలవటం,
ఆ క్రమేణా మీరు ప్రజా జీవితంలో ప్రజా సంక్షేమము, అదేవిధంగా ప్రజలకు దగ్గరగా ఉండాలని, ఓడినా నేను మీకున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన వైనాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ, మరి మీరు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాడు ఎయిర్పోర్ట్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, కాలేజీలో కానీ, బస్ స్టాండ్స్లో కానీ మీరు హ్యాండ్లూమ్స్ను ఎంకరేజ్ చేయాలని, ప్రోత్సాహం చేయాలని స్టాల్స్ పెట్టడం, ఆ క్రమంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించిన వారిని అన్నింటినీ కూడా ఆదుకోవాలనే మీ ప్రధానమైన ఉద్దేశాన్ని ఈ సందర్భంలో మరి జ్ఞప్తికి తీసుకొస్తూ, రాబోయే కాలంలో కూడా మరి ఇప్పటి వరకు కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని మూడవ శాసనసభకు సంబంధించి, తెలంగాణ శాసనసభకు సంబంధించి ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయాలని సభానాయకులు మరి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన మీ అభ్యర్థిత్వాన్ని మేము కోరగానే టీఆర్ఎస్ పార్టీ వారు కానీ, అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కానీ, అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ వారు కానీ, మేము ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం, మన రాష్ట్రాన్ని ఒక ఆదర్శమైన రాష్ట్రంగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లాలని వారి ఆలోచనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల హక్కులకు సంబంధించి మీరు కూడా శాసనసభ్యుడిగా వారికి సంబంధించి మరి రాజ్యాంగంలో వారికి కలిగించిన హక్కులను కాపాడే ప్రతి క్రమములో ఈరోజు మీరు వారికి అండగా నిలబడతారని, ఈ హౌస్ను కూడా సజావుగా నడపడానికి మేము ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి గౌరవ స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సభా సాంప్రదాయాలను బట్టి, రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారం వారు తీసుకునే నిర్ణయానికి పూర్తి స్థాయిలో వారికి మరి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశాభావంతో ముందుకు చెప్తూ, మరొకసారి మీరు శాసనసభాపతిగా ఆ స్థానంలో కూర్చుంటే నేను మాకు ప్రత్యేకంగా మా కుటుంబానికి సంబంధించి మా నాన్నగారు శ్రీపాదరావు గారు శాసనసభాపతిగా మరి అదే చైర్లో ఇదే శాసనసభలో మరి అనేక సంవత్సరాలు శాసనసభాపతిగా వారు ఈ శాసనసభను నడిపించిన వైనాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ, మీరు ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఈ శాసనసభని దిగ్విజయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను ఈ శాసనసభ వేదిక ద్వారా దీర్ఘంగా చర్చించే ఆలోచన చేస్తూ ఉన్న మా ప్రభుత్వానికి సంబంధించి మీరు తప్పకుండా మీరు దశా దిశను ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు. అధ్యక్ష, ముందుగా శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా, రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అధ్యక్ష, మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది. మీరు 2009 శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు. 2012 నుంచి 2014 దాకా మీరు మంత్రిగా, ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి మీరు రండి, సిరిసిల్లకి మీరు రావాలి, ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల, కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు. మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, ఈ సమయంలో వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు, మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా
మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీకొండ మత్స్యనాచారి గారు తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు కాపాడిన విలువలు వాటన్నింటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని ప్రతి సభ్యుడి యొక్క హక్కులను ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక